సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా స్నేహితురాలి కూతురు ఇంత చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ చూపుతూ ఉంది. సరైన శిక్షణ ఉండి పూర్తిగా చిత్రకళపైనే ధ్యాస పెడితే అద్భుతమైన చిత్రకారిణి అవుతుంది అనిపించింది నాకు కూడా. నేను కూడా అడక్కపోయినా ఈ చదువులు గిదువులు అంటూ వేస్ట్ చేయకుండా చక్కగా మీ పాపకి చిత్రకళ నేర్పించండి అని సలహా ఇచ్చేశాను. మా స్నేహితురాలు నవ్వి, మా కూడా అలా నేర్పించటం ఇష్టమే కాని చిత్రకారులుగా జీవించటం కష్టం, అది మా పాపకి హాబీగా ఉపయోగపడేదే కాని ఆర్థిక భద్రతకి ఉపయోగపడేది కాదు, మనకిష్టమైన పనిలోనే జీవనోపాధి కూడా దొరుకుతుంది అందరికీ అని ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పు అంది. అది నిజమే. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, సింపుల్ కోటా సారీస్ కి డిజైనర్ వేర్ బ్లౌజ్ పీసెస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే మౌనిక. శిరీష గారు, ఈ కోటా సారీస్ చాలా లైట్ గా, పెద్ద డిజైన్స్ ఎక్కువ ఉండకుండా ఉంటాయి కదా, చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తాయి. సో వాటి మీదకి మనం డిజైనర్ బ్లౌజ్ పీస్ తయారు చేసుకోవాలంటే అసలు ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి? యాక్చువల్ గా ఈ ప్లెయిన్స్ వచ్చేదే ఏదైనా డిజైన్ చేసుకోవడం కోసం వాళ్ళు అట్లానే ఇస్తున్నారు. సో ఈ ప్లెయిన్ వాటికి నార్మల్ గా బెనారస్ బార్డర్స్ ఏదో ఒక మనం బార్డర్ వేసుకుంటున్నాం, లేదంటే 2-3 కలర్స్ పట్టీస్ అట్లా వేసుకుంటున్నాం అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఇది ప్లెయిన్ శారీ. ఓకే, ఈ ప్లెయిన్ శారీకి అసలు వితౌట్ బార్డర్ అనమాట, బార్డర్ కూడా ఏం లేదు, కంప్లీట్ గా ప్లెయిన్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది అనమాట. ఈ శారీ మనం జస్ట్ దీంట్లో మనం ఇట్లా ప్యాచెస్ వేసుకున్నాం శారీ అంతా కూడా. ఓకే, ఈ ప్యాచెస్ మనం బయట దొరుకుతాయండి? బయట దొరుకుతాయమ్మా. ఈ ప్యాచెస్ అంటే కంప్లీట్ గా ప్లెయిన్ ఉంది కాబట్టి ప్యాచెస్ వేసుకున్నాం. ఓకే, ఈ ప్యాచెస్ అనేది మనం దీని మీద కట్ చేసేసి అప్లిక్ వర్క్ చేసుకున్నాం. ఈ ప్యాచెస్ లో ఏదైతే కలర్స్ ఉన్నాయో, నార్మల్ గా ఇది క్రీమ్ కలర్ శారీ కాబట్టి ట్రెడిషనల్ కలర్స్ మెరూన్, గ్రీన్, ఎల్లో, మస్టర్డ్ అట్లాంటి ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ ప్యాచెస్ దీని మీద బాగా నప్పినాయి, యాంటిక్ కూడా వచ్చింది కాబట్టి. కంప్లీట్ ప్లెయిన్ శారీకి మన బార్డర్స్ తో శారీ రెడీ చేసుకున్నాం. దీని తర్వాత బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గా వేసుకోవడం ఇష్టం లేదు, సో దానికి కూడా ఏదైనా డిజైనర్ వేర్ చేసుకోవాలనుకుందాం. సో దాని డిజైనర్ వేర్ అంటే దీనిలో మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మెరూన్ తీసుకోవచ్చు, గ్రీన్ తీసుకోవచ్చు, యాంటిక్ కూడా తీసుకోవచ్చు. అంటే వాళ్ళ కలర్ కాంప్లెక్స్ ని బట్టి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు అనమాట. సో ఇది దీనికి మనం బ్లౌజ్ రెడీ చేసాం. ఇది కంప్లీట్ గా గ్రీన్ బ్లౌజ్. గ్రీన్ బ్లౌజ్ కి ఈ అంటే పౌడర్ లో ఉన్న గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ ఈ మూడు కలర్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూసినట్లయితే గనక ఇది బ్లౌజ్. వావ్, బ్లౌజ్ చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఆల్ 3 కలర్స్ యూస్ చేశారు కదా, గ్రీన్, మరూన్ అండ్ యాంటిక్ కలర్. అవునమ్మా. ఓకే, అండ్ ఇదేంటండి పైనంతా మీరు వర్క్ మళ్ళీ సెపరేట్ చేయించారు? చిన్న వర్క్, హ్యాండ్ వర్క్ చేసామమ్మా. ఓకే, ఎందుకంటే దీనిలో మనకి యాంటిక్ ప్యాచెస్ అనేది మనం వేసుకున్నాం కాబట్టి జస్ట్ యాంటిక్ టచ్ అప్ అనేది ఇచ్చాం అన్నమాట. ఇక్కడ ఈ ఫ్లవర్ కూడా, ఈ ఫ్లవర్ కూడా ఓకే, ఇది థ్రెడ్ వర్క్ అంటే చెప్పాను కదా, ఆ థ్రెడ్ వర్క్. ఏదైనా పట్టీలు మనం అట్లా గనక వేసుకున్నప్పుడు దాని పక్కన గుండా చిన్న హ్యాండ్ వర్క్ ఏదైనా గనక చేసుకుంటే అది ఇంకా బ్యూటిఫికేషన్ ఇంకా పెరుగుతుంది అనమాట. దానికి చాలా దాన్ని బ్యూటిఫై చేయడం కోసం పక్కన సన్న వర్క్స్ అట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి. అవి లేకుండా కూడా మన పైపింగ్స్ అట్లా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఉంది, హ్యాండ్స్ కి వర్క్ ఏమి ఇవ్వలేదు కానీ జస్ట్ పైపింగ్ అనమాట, మెరూన్ పైపింగ్. అంటే ఆల్మోస్ట్ అందరికి మెరూన్ బ్లౌజెస్ కామన్ గా ఉంటాయి, అందువల్ల దీన్ని కాన్సన్ట్రేట్ చేసాం యాంటిక్ బ్లౌజ్ లాగా చేయాలి అని. సో ఈ షిమ్మర్ క్లాత్ అనేది మనం ఇట్లా షోల్డర్స్ మీద, దీని మీద ఒక డిఫరెంట్ స్టైల్లో స్టిచ్ వచ్చింది కదా, ఇది పింటెక్స్ అంటారమ్మా, అంటే మనం చెప్పాను కదా. ఈ పింటెక్స్ తో మనం జస్ట్ అంటే ప్లెయిన్ క్లాత్ వేయకుండా ఇట్లా స్టెప్ స్టెప్ గా కనిపిస్తుంది, బాగుంటుంది అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనం హాఫ్ తీసుకున్నాం అనమాట. ఈ హాఫ్ అనేది కనిపిస్తుంది, ఎంతవరకు అయితే పార్ట్ మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇట్లా కనిపిస్తుందో అంతవరకు మనం తీసుకున్నాం. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా బ్యాక్ ఎలా వేసామో అలా వేసేసుకున్నాం. ఈ యాక్చువల్గా ఇప్పుడు అందరూ కూడా నార్మల్ గా ఫ్రంట్ ఇది వరకు రౌండ్ నెక్స్ పెట్టుకునేవాళ్ళు, ఫ్రంట్ కూడా ఇప్పుడు రౌండ్ నెక్స్ అందరూ మానేశారు. యాక్చువల్గా ఇట్లా 3 పాయింట్స్ వేసుకుంటున్నారు అనమాట. అంటే ఇక్కడ వరకు షోల్డర్ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గా కట్ చేసి తర్వాత ఇట్లా వెళ్ళిపోతున్నారు. అది ఇది వరకు రౌండ్ ఉందంటే ఇలా వెళ్ళే, సో అది ఓల్డ్ స్టైల్. ఇలా స్ట్రైట్ గా ఉండి ఇలా ఒక పాయింట్ వచ్చేలా ఉంది అంటే అది న్యూ స్టైల్, కొంచెం స్టైలిష్ గా ఉంటాయి బ్లౌజెస్ అని. ఫ్రంట్ పోర్షన్ కూడా ఇట్లా 3 పాయింట్స్ వేసుకుంటున్నారు అనమాట ఇప్పుడు బ్లౌజెస్ ట్రెండ్. సో ఇట్లా షోల్డర్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్, హ్యాండ్స్ కూడా మనం ఒక డిఫరెంట్ షేప్ లో కింద ఎట్లా స్ట్రైట్ గా మనం పైపింగ్ వేసేసుకున్నాం. సో ఈ పైన కొంచెం ఇట్లా డిఫరెంట్ స్టైల్లో మనం ఆ క్లాత్ అనేది ప్యాచ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత దాని మీద చిన్న ఎంబ్రాయిడరీ అనేది మనం
చేసుకున్నాం అన్నమాట. ఓకే, దాంతో ఈ బ్లౌజ్ ఈ సారీకి మనం మ్యాచ్ చేయడం జరిగింది. సో సారీలో ఏవైతే అన్ని వచ్చినాయో అవి బ్లౌజ్ అంతా కూడా మనం ఇట్లా పెట్టాం. ఓకే, ఈ సారీ బ్లౌజ్ మోనికా ఇది యాక్చువల్ గా ఇంకొక కోటా సారీ అన్నమాట. ఇది పీచ్ కలర్ ఉంది, పీచ్ కలర్ జస్ట్ ఒక 1 ఇంచ్ గోల్డెన్ బోర్డర్ ఉంది. ఇలా సారీస్ రెడీమేడ్ గా మనం బయట దొరుకుతాయి. ఈ సారీస్ మీద మన డిఫరెంట్ బోర్డర్స్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ బోర్డర్, 2 ఇంచ్ బోర్డర్స్, లేదంటే వీటి మీద బెనారస్ బోర్డర్స్ కూడా వేసుకోవచ్చు. చాలా మంది డౌట్ ఉంటుంది అసలు ఈ కోటా సారీస్ మీద బెనారస్ వేట్ ఆఫ్ తీయా లేదా అని చెప్పి. నీట్ గా కనుక మనం స్టిచ్ చేసుకుంటే అంటే కుట్టుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా సన్న ఫోల్డింగ్స్ వస్తాయి, ఎందుకంటే ఇదేం లైట్ వెయిట్, బెనారస్ ఏమో కొంచెం హెవీగా ఉంటుంది బోర్డర్. దాని దీని మీద పెట్టి ఎప్పుడైతే కుట్టా ఉంటామో సారీస్ లో సన్న ఫోల్డింగ్ వస్తాయి, అది రాకుండా గమనించుకుంటా కుట్టుకుంటే నీట్ గా ఉంటుంది అనమాట సారీ కుట్టుకునేటప్పుడు. ఇట్లాంటి బెనారస్ బార్డర్ మనం ఈ బెనారస్ బార్డర్ లో మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం అన్నమాట. అంటే బాటిల్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ సేమ్ నెమల్లో వచ్చి పీచ్ కలర్ వచ్చింది. రిమైనింగ్ అంతా జెరీ అండ్ బాటిల్ గ్రీన్ వచ్చింది. సారీ పీచ్ కలర్ ఉంది కాబట్టి మనం బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనేది చూద్దాం. యాక్చువల్ గా ఇది మనం బాటిల్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాం, కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా ఉంది పీచ్ కలర్ కి. సో దీనికి మనం ఇట్లా సేమ్ అక్కడ ఎట్లా అయితే మన పీకాక్స్ వచ్చినాయో ఇట్లా బ్యాక్ కూడా ఇటొకటి అటొకటి రెండు పీకాక్స్ ఆపోజిట్ లో మనం వేసాం అన్నమాట. వేసిన తర్వాత ఈ శారీలో అదే కొంచెంగా క్లాత్ తీసుకుని దీని వెనక ఇట్లా ప్యాటర్న్ చేసుకున్నాం. ఓకేనా, ఈ షేప్ ఇట్లా ఇచ్చుకునేటట్టుగా మనం ఈ షేప్ కోసం షిమ్మర్ యూజ్ చేసి దాని తర్వాత అటు ఇటు పీకాక్ వచ్చేలాగా ఇట్లా వేసుకున్నాం. ఈ పీకాక్ ప్యాచ్ వర్క్ అటాచ్ చేశారా లేకపోతే ఇది? ఇది ప్రిపేర్ చేసాం అమ్మా. ఓకే, ఎందుకంటే దీని మీద వచ్చేసి పెద్ద పీకాక్లు ఉన్నాయి కదా, సో కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాం. ఎప్పుడైనా శారీలో కంటే బ్లౌజ్ మీద కొంచెం చిన్న సైజ్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఓకేనా. దీని తర్వాత మనం ఇదే స్టైల్ మన హ్యాండ్స్ కూడా ఫాలో అయ్యాం. హ్యాండ్స్ లో కూడా వచ్చి ఈ శారీలో ఉన్న మెటీరియల్, శారీలో ఉన్న మెటీరియల్ జస్ట్ ఇట్లా వీలాగా వేసి ఇక్కడ 2 సైడ్స్ ఇట్లా వీలాగా వచ్చింది కదా బ్యాక్ సైడ్, అట్లా ఇట్లా సింగిల్ వీలాగా వచ్చి మళ్ళీ అటు ఇటు కూడా మనం చిన్న చిన్న పీస్ ఇక్కడ ఈ థ్రెడ్ ఉంది కదండి, ఇది మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేశారు అది? అంటే వర్క్ కదా, యాక్చువల్ గా అది మనం ఏదైనా ప్యాచ్ చేసుకున్నప్పుడు ఆ ప్యాచ్ మీద మనకు ఫినిషింగ్ కోసం ఒక పట్టీలు ఏదైనా ఇచ్చుకోవాలన్నమాట. సో దీని మీద మనం వర్క్ చేసాం. యాక్చువల్ గా ఎవరైనా కూడా ఆ ప్యాచ్ అట్లా స్టిచెస్ అట్లా కనిపిస్తే బాగుండదు కాబట్టి పైపింగ్స్ కానీ సన్న సన్న పట్టీలు కానీ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అట్లా పాయింటెడ్ పట్టీస్ అట్లా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ డిజైనర్ బ్లౌజెస్ లో మెయిన్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి ఫినిషింగ్. ఫినిషింగ్ బాగుంటే బ్లౌజ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇలా అటు ఇటు కూడా మనం పీకాక్స్ ఇచ్చాం. అంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అండ్ షోల్డర్స్ మీద పీకాక్, మళ్ళీ ఇదంతా మనకు రెగ్యులర్ గా నార్మల్ గా ఈ దీని మీద ఫ్లోరల్ డిజైన్ వెళ్ళిపోయింది కదా, అట్లా సన్నగా ఫ్లోరల్ డిజైన్ తో ఇది కవర్ చేసేసాం అనమాట షోల్డర్స్ మీద. ఓకే, శిరీష గారు ఇలా పెట్టి చూస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. అంటే ఈ పీచ్ కలర్ కి ఇక్కడ మ్యాచ్ అయింది, గ్రీన్ కలర్, పీకాక్స్ అన్ని చక్కగా బ్లౌజ్ మీద చక్కగా కుదిరాయి, నీట్ గా కనిపిస్తుంది అండ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్. సో ఇది చూడడం వల్ల ఏంటంటే మా సకులందరికి కొత్త కొత్త వెరైటీ ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గర ఉన్న సారీస్ అన్నిటికీ కూడా చేసుకోవడానికి ఒక థాట్ అనమాట, ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. చాలా బాగుంది శిరీష గారు, చక్కటి బ్లౌజెస్ చూపించారు, అది కూడా కోటా సారీస్ మీదగా ఎలా బార్డర్ డిజైన్ చేసుకోవాలి, ఎలా బ్లౌజ్ కూడా దానికి సూటబుల్ గా మ్యాచింగ్ గా చేసుకోవాలనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మోనికా.